హలో, హాయ్ హాయ్. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హాయ్ యశ్వంత్ క్రేజీ. హాయ్ మ్యామ్. హాయ్ తమ్ముడు. అంటే చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చాను. కిరణ్ కుమార్ రెడ్డి. హాయ్ మ్యామ్. హాయ్ తమ్ముడు. హౌ ఆర్ యూ మ్యామ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్? ఐఎమ్ గుడ్ తమ్ముడు, మీరెలా ఉన్నారు? అందరూ బాగానే ఉంటారులే, ప్రజాప్రభుత్వం కదా ప్రస్తుతం. ఈ 5 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. సో హాయ్ ఉమాగారు, ఆఫ్టర్ లాంగ్ టైమ్. సతీష్ రెడ్డి. అవునండి. సో ఈరోజు లైవ్కి రావడానికి రీజన్ ఏంటంటే, ఈరోజు అసెంబ్లీ సెషన్ అండి. అంటే అండ్ ఒక బీసీకి సంబంధించిన మహిళగా ఈరోజు బీసీ బిల్ని ప్రవేశపెట్టడం, అంటే భారతదేశంలోనే ఎవ్వరూ చేయనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో ఫర్ దట్ నిజంగా గతంలో బీసీలంటే అది ఒక కులం కాదు, బీసీలంటే బ్యాక్బోన్ కల్చర్కి బ్యాక్బోన్ అని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు. ఆయన అన్నమాట మీద నిలబెట్టుకున్నారు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అండ్ ప్రతిపక్షం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం ప్రభుత్వం సారీ తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసుకున్నా ఎప్పుడు చూసుకున్నా పదే పదే ఆయన ఒక మాట అంటుంటారు, తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, మాట మాటికి మాది బీసీల పార్టీ, మీ బీసీల పార్టీ, మా పార్టీకి బీసీలు వెన్నుముక అని చెప్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అలాంటి బీసీలకు గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఏం చేశారు? ఆయన చెయ్యకపోగా ఈ బీసీ బిల్ని ప్రవేశపెడుతుంటే బీసీలలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరాభిమానాలు పెరిగిపోతాయన్న ఈర్ష్యా ద్వేషాలతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. కొన్ని రోజుల క్రితం ఒక బీసీ నాయకుణ్ణి స్పీకర్ స్థానంలో కూర్చోబెడితే దానిని చూసి ఓర్వలేక సభా సాంప్రదాయాలను మర్చిపోయి సభా సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఆ సంఘటని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోకముందే ఆయన కమ్మనైన కమ్మబుద్ధిని చూపించుకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఈయనకి బీసీలంటే వెన్నుముక కాదండి, బీసీలంటే బ్యాక్ స్ట్రాపింగ్. ఈయనకి అంటే బీసీలని ఎలా అయినా కిందని తొంగలో తొక్కేయాలి, బీసీలని ఇంకా వాళ్ళు ఏముందిలే తక్కువ ఇది వాళ్ళు కదా అనేసి, అందుకనే ఆయన అలా బిహేవ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడు గారు, నేను ఒక బీసీని అని చెప్పి ఒక ఎమ్మెల్యేగా గెలిచి బీసీలకి న్యాయం జరుగుతుంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి, లేదా ప్రస్తుత ముఖ్యమంత్రిగా గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, లేదు ఆ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వానికి, ఎక్కడ ప్రజల్లో ఆదరాభిమానాలు పెరిగిపోయి తెలుగుదేశం పార్టీ భూస్థాపితమైపోతుందో అన్న భయంతో నానా హంగామా చేశారు అసెంబ్లీలో. కారణం లేకుండా నానా హంగామా చేసి
సస్పెండ్ అయ్యి అయి అంటే కావాలని సస్పెండ్ అవ్వాలని హంగామా చేశారు. సస్పెండ్ అవ్వటం కోసం నానా రచ చేసి మొత్తానికి సస్పెండ్ అయ్యి ఏదో ఒకటి ఇంక వాగాలి కదా బయటకు వచ్చి నోటుకొచ్చిందల్లా మాట్లాడారు. అదేవిధంగా గతం 5 సంవత్సరాల్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి రావటానికి మొదటిది ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పటం అయితే, రెండవది యువత అంతా కూడా ఆ రోజు ఆయనకి బ్రహ్మరథం పట్టడానికి గల కారణం జాబు రావాలి అని అంటే బాబు రావాలి, నిరుద్యోగ భృతి, ఇంటింటికి ఒక ఉద్యోగం, ఇలా ఒకటి కాదు రెండు కాదు 600 హామీలు 600 పైనే. ఇన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి రావటం కోసమే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజల్ని ప్రజా పరిపాలనని రాష్ట్ర అభివృద్ధిని అన్నీ మర్చిపోయి తన సొంత ఆర్థిక అభివృద్ధి కోసమే తను 5 సంవత్సరాలు పనిచేసినారు. అలాంటిది ఈరోజు ఆయన ఏం ట్వీట్ చేశారండి, ఒక ట్వీట్ చేశారు, హామీ ఇచ్చేటప్పుడే సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించాలి, అధికారం కోసం నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని నమ్మించారు, ఇప్పుడు అమలు చేయవలసి వచ్చేసరికి ప్రతి హామీకి కోతలు పెడుతున్నారు, హామీ ఇచ్చి మాట మార్చడం అంటే ప్రజల్ని మోసం చేయటమే, దీని గురించి మీరు చెప్పటం నిజంగా హాస్యాస్పదం అండి. ఎందుకంటే మీరు గతంలో ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటైనా సరే పూర్తిగా చేశారా? పోనీ గత 5 సంవత్సరాల్లో నేను ఈ హామీని ఎందుకు చేయలేకపోయానని అసెంబ్లీ సాక్షిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నేను ఇదిగో ఈ హామీ ఇచ్చాను, మేము చేసేదే చెప్తాము, చెప్పిందే చేస్తాము అని చెప్పి ఆ రోజు ఏదైతే మాడుగుల కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్ ఆసరా గురించి చెప్పారో అది ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా టెలికాస్ట్ చేపించారు. గత 5 సంవత్సరాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే మీరు ఏ చెయ్యినటువంటి ఏ హామీ కోసమైనా సరే, ఏ ఒక్క హామీ మీరు చేయలేదు, అటువంటి హామీల కోసం ఏ ఒక్క రోజైనా గత గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క రోజైనా మీరు స్క్రీన్ మీద ఇగో ఈ హామీని ఈ కారణం వల్ల చేయలేకపోయినా చెప్పగలిగారా మీరు? అసలు ఏ హామీలను ఎంతవరకు నెరవేర్చాం, ఏటికి ఎంత ఖర్చులు పెట్టినాం అని ఏ ఒక్క రోజైనా మీరు చెప్పారా గడిచిన 5 సంవత్సరాల్లో? ఈరోజు మీరు మాట్లాడుతున్నారా శక్తి సామర్థ్యాల గురించి? అచ్చెన్నాయుడు గారు అయితే ఆయన మర్చిపోయినట్టున్నారు. ఇంకా నేను ఒక బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చాను, నేను ఒక బీసీ జాతికి సంబంధించిన వ్యక్తిని అని మర్చిపోయి ఇంకా కమ్మ దుస్తులు కమ్మ కళ్ళద్దాలు కమ్మవే వేసేసుకున్నట్లు ఉన్నారు ఇంకా. అందుకే బీసీలకి న్యాయం జరుగుతున్నా సరే దాన్ని సభా సంప్రదాయాలను మర్చిపోయి దాన్ని పక్కతో పట్టించడానికి ఈరోజు నానా ప్రయత్నాలు చేశారు అచ్చెన్నాయుడు గారు అయితే. ఇంకా లోకేష్ గారి గురించి ఆయన కూడా ఏదో ట్వీట్ చేశారండి. ఆయన ట్వీట్ల కన్నా బయట ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే ఇంకా బాగుండేదేమో. వారేవా ప్రజల పక్షాన నిలిస్తే రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇది. నిజంగా ప్రజల పక్షాన నిలిచి ఉంటే ప్రజలు మీ పక్షాన నిలిచి ఉండేవాళ్ళండి, ఈరోజు ఇలా ప్రతిపక్షంలో కూర్చోబెట్టేవాళ్ళు కాదు. మీరు అనేసుకోవటం కాదు, మేము ప్రజల పక్షాన నిలిచామని ప్రజలు అనుకోవాలి, వాళ్ళు మా పక్షాన నిలుచున్నారు అనేసి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో అంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా ప్రజల యొక్క సమస్యల గురించి, సంక్షేమ పథకాల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసం పోరాడారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలుచున్నారు. అందుకే ఈరోజు అంత మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు మీరు కూడా అనుభవం గురించి మాట్లాడటం ఘోరం, అసలు దౌర్భాగ్యం అన్నమాట. ఈరోజు మీరు లోకేష్ గారు అనుభవం గురించి మాట్లాడటం, మీకేం అనుభవం ఉందండి? మీకు ఒకే ఒక ట్యాగ్ ఉంది, ఏంటో చెప్పమంటారా? చంద్రబాబు నాయుడు గారి కొడుకు. ఇది తప్పితే మీకు ఎటువంటి ట్యాగ్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతి ఎన్నికల్లో కూడా ఆయన బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రజలు బ్రహ్మరథం పట్టి మరీ ఆయన అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఆయన
కంటెస్ట్ చేసినటువంటి ప్రతి ఎలక్షన్స్లో కూడా ఓటమంటే తెలియదండి ఆయనకి. మీరు మీ నాన్నగారు గతంలో అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండి కూడా మిమ్మల్ని గెలిపించుకోలేకపోయినారు, మీరు గెలవలేకపోయారు. మీరు అనుభవం గురించి మాట్లాడటం, ప్రజాప్రభుత్వం గురించి మాట్లాడటం, అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే రైటే మీకు లేదండి. మీరు ఒక దొడిదారిన ఎమ్మెల్సీ అయ్యి దాని ద్వారా మంత్రి అయ్యారు. మీరు ఒక ఒక ప్రెస్లో దేనిలోనూ మీరే చెప్పారు, నాకు పంచాయతీరాజ్ శాఖ అంటే ఇష్టం, మా నాన్నగారిని అడిగాను అందుకే ఆయన నాకు ఇచ్చారు అనేసి. మీకు భయం పట్టేసింది, ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కంప్లీట్గా భూస్థాపితం అయిపోతుంది, ఒక మహానాయకుడు రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా 55 రోజులు 56 రోజులు అయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అద్భుతమైన సుపరిపాలనని ప్రజలకు అందిస్తున్నారు, ప్రతిదీ కూడా ఎలక్షన్స్ అయ్యేంత వరకే ఓటర్లుగా చూసారు ఇప్పుడు అందరూ కూడా రాష్ట్ర ప్రజలుగా అందరూ మన ప్రజలు, ప్రజాప్రభుత్వం, ఇది సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకి అందాలన్న ఒక స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి అటువంటి పరిపాలన అందిస్తున్నారు అని చెప్పేసి ఎక్కడ కనుక టీడీపీ అన్న పదాన్ని, ఆ పసుపురంగా అన్న దీనిని ప్రజలు మర్చిపోతారన్న భయంతో ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్లన్నమాట. ఇంకా కారణాలు లేకుండా ఏదో ఒక కారు కూతులు కూస్తున్నారు. ఇదే కానీ కంటిన్యూ అయింది అనుకోండి, ఇప్పటికైనా జరిగిపోయిన నష్టం లేదండి. ఈ 4 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రజాప్రభుత్వం అంటే, అసలు పరిపాలన అంటే ఏంటన్నది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు, చూసి నేర్చుకోండి, మీకు ఉపయోగపడుతుంది. అంతేగాని నోటుకొచ్చిన కారు కూతులన్నీ కూశారనుకోండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూసాలు ఇది చేసేంత వరకు కూడా వెళ్తారు. సో మీరు ఎంత తప్పుగా ఎంత వక్రీకరించి చూపించిన ప్రజలనే వాళ్ళు చూస్తున్నారు, ప్రజలనేవాళ్ళు ప్రభుత్వం వైపు నిల్చున్నారు, వాళ్ళకి అందవలసిన పథకాలు, వాళ్ళకి జరగవలసిన న్యాయం జరుగుతుంది. కందకలేనిది ఇది కత్తికొచ్చింది అన్నట్టు ప్రజకలేనిది మీకు ఎందుకండి? ప్రజలు బాగానే ఉన్నారు, ప్రజల్లో రెచ్చగొట్టాలి, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి అని మీరు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలను మారుకొని మీ టైంని వృధా చేసుకోకుండా ప్రజలకి ఏ విధంగా చేరువవ్వాలి, జగన్మోహన్ రెడ్డి వారు ఆ విషయంలో ఎలాగ దగ్గరయ్యారు అన్న దాని గురించి దృష్టి పెట్టండి. మీకు కాస్తలో కాస్త అయినా సరే మీకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. సో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు ఇటువంటి పరిపాలన అందజేస్తారు అని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎవరు కూడా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాలని ఉందన్నమాట, నేను చేయలేనిది మీరు చేస్తున్నారు అని చెప్పేసి. కానీ ఆయనకి 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది, ఆయన వయసు అన్నీ అడ్డొచ్చేస్తున్నాయి, దానిని ఎటో వైపు కన్వర్ట్ చేసుకొని ఏదో విధంగా ఒకవేళ నేను ఎక్కడ ఇదైపోయి ముగ్ధుణ్ణి అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడేస్తానన్న భయంతో చంద్రబాబు నాయుడు గారు ఇంకా లేనిపోని కారణాలన్నీ ఎత్తుక్కుంటున్నారన్నమాట, ఎత్తుక్కొని ఇలా నవ్వుల పాలవుతున్నారు అంతే. మీకు అంత కష్టం వద్దు సార్, మీరు బ్రహ్మాండంగా పొగడొచ్చు మీకు పొగడాలనిపిస్తే, దానిని కూడా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగానే తీసుకుంటారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హాయ్ ఉమా గారు, మీరు బైక్ ర్యాలీ చేసింది గుర్తు వస్తుంది, సూపర్ అండి మీరు, థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఓకే డన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.